పోతాం. మధ్యలో కొన్ని అనుమానాలు అపోహలు లేవనెత్తినా కేసీఆర్ గారి చిత్తశుద్ధి రైతాంగం పట్ల ఎప్పుడూ కూడా ఒకలాగనే ఉంటది. అది మళ్ళీ కూడా ఈసారి నిరూపితమైంది. మనకి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకి గతంలో ఉన్న ఇబ్బందులు చాలా తొలగిపోయినాయి. ఇవాళ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేదా డబ్బులు వచ్చే విషయంలో కూడా రైతులకి కాంట అయిపోయిన తర్వాత మన సరుకు మనకి ఎత్తినా ఎత్తకపోయినా మనకు సంబంధం లేకుండా మన పేమెంట్ జరిగిపోతాం. అలాంటి ఏర్పాటు కేసీఆర్ గారు చేశారు. ముఖ్యమంత్రి గారు ఆటోమేటిక్గా 15 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి. రైతాంగం అకౌంట్లో ఓ పక్కన రైతు బంధు పెట్టుబడి ఇచ్చుకుంటూ ఇంకో పక్కన పండించిన ధాన్యానికి కూడా ప్రభుత్వమే కొన్ని డబ్బులు ఇవ్వడం అనేది ఏ ప్రభుత్వం కూడా దేశంలో చేయలేదు, చేయబోదు కూడా. 24 గంటలు నాణ్యమైన ఉచితమైన కరెంట్ ఇచ్చి రైతు బంధుకు ఆర్థిక సహాయం చేసి పండించిన పంట మొత్తాన్ని మళ్ళీ ప్రభుత్వమే కొని అకౌంట్లో డబ్బులు వేసే ప్రభుత్వం కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే. అవునండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు వాళ్ళకి వ్యవసాయం గురించి ఎప్పుడూ రంది లేదు, వ్యవసాయం పట్టించుకున్నది లేదు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం ఆగమైపోయి దండగైపోతే మనల్ని చూసి మనకు వ్యవసాయం చేయటమే రాదని చెప్పి ఎకసెక్కలాడిన గత ప్రభుత్వాలు గత పార్టీలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం నెంబర్ ఉన్నాయి. అటు రబీ ఖరీఫ్ కలిపి 1 కోటి ఎకరాలు దాటిపోయినాం మనం. 1 కోటి ఎకరాలు మాగాణి కేవలం వరి ధాన్యం పండించేది. ఇవాళ ఆ పరిస్థితులకు వెళ్ళడం అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని మరి అన్నపూర్ణ కానివాళ్ళు, ఇవాళ తెలంగాణ రాష్ట్రమే దేశం మొత్తానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తయారైందని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటాం. ఎఫ్సిఐ సేకరించే ధాన్యంలో మనము సింహభాగం మనమే ఇస్తా ఉన్నాం, 55% ధాన్యం.